మటన్ పాలక్ కర్రీ చేసి చూపిస్తున్నాను ఇక్కడ. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు 1 కిలో మటన్ కడిగి పెట్టుకున్నాను. అందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఆయిలు, కొంచెం కారం వేసాను 1/2 స్పూను వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని బాగా అట్లంతా పట్టించి మటన్కి మూత పెడతాను. మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంటాను. 4 విజిల్స్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు వేరే బాండ్లు తీసుకొని అందులో 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను 4-5 లవంగాలు, 1/2 స్పూను మిరియాలు, 1/2 స్పూను సోంపు, 3 యాలక్కాయలు ఇలా, 1/2 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క 3 చిన్న పీసులు, 2 బిర్యానీ ఆకులు, 4-5 ఎండుమిర్చి చిన్నవి. అవి కలర్ కోసం, టేస్ట్ బాగుంటుంది అట్లా వేసుకుంటే మసాలాల్లో. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకున్నాక ఆ ఫ్రై మసాలాల్లో తెల్లగడ్డ, కొంచెం ఎండు కొబ్బరి వేస్తాను పొడి పట్టుకునేటప్పుడు. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాను. ఇక్కడ నేను 6 స్పూన్లు వేసాను. అది కొంచెం వేడయ్యాక బిర్యానీ ఆకు, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయ, సాజీరా, జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, వేసుకొని కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయలు వేస్తాను, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. అవి కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత పాలాక్ వేసుకుంటా. అలా రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు పాలాక్ వేసుకుంటాను. అది కూడా బాగా రోస్ట్ అవ్వాలి, నీరు శాతం అనేది ఉండకూడదు. కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ, పాలాకు ఏగేకి బాగుంటుందని. ఇప్పుడు ఆ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని కారం 1/2 స్పూన్ వేస్తాను. చిన్న స్పూన్ ఇది, మళ్ళీ 1/2 స్పూన్ అంటే చాలా ఎక్కువ. పచ్చిమిర్చి వేస్తున్నాను, మిరియాలు వేస్తున్నా కాబట్టి ముందు వేస్తున్నాను. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కారం పసుపు అది. ఇప్పుడు ముందుగా పట్టుకున్నాం కదా కొబ్బరి, తెల్లగడ్డలు వేసి పొడి డ్రై రోస్ట్ చేసుకున్నాం మసాలాలో, ఆ పొడి వేసుకొని ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేస్తాను. అది మసాలా ఉడికితే బాగుంటుంది మనకు ఆ టేస్ట్. ఆ నీళ్ళన్నీ ఇంకే వరకు మూత పెట్టి సిమ్లో 1-2 నిమిషాలు వదిలేస్తాను. ఇప్పుడు మనకు అట్లా అవుతుంది అది మసాలా అంతా ఉడికి గ్రేవీ. ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయింది చూసుకొని ఆ మటన్ని అందులో వేస్తాను. ఆ నీళ్ళతోటే వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొన్ని నీళ్ళు కలుపుకుంటాను. చూపించాను కదా అదే బాండిల్లో నీళ్ళు తీసుకున్నానని చూపించాను మీకు అక్కడ. ఇప్పుడు నీళ్ళు వేస్తాను.
ఆ కుక్కర్కి ఉంటుంది కదా అల్లం పేస్టు మసాలా, ఈ మటన్ నీళ్ళు ఎక్కడ వేస్ట్ చేయకుండా గిన్నె కడిగి ఈ మటన్లో పోసుకుంటాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియంలో ఉడకనిస్తాను. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేస్తాను. ఆ తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆపేస్తాను. మనకి ఆయిల్ అలా అంతా పైకి వచ్చి ఉంటుంది. అట్లా వస్తే ఉడికినట్టు మనకి తెలుస్తుంది. ఇప్పుడు సర్వ్ చేసుకొని మటన్ పాలక్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.